సినిమా చూడడానికి వచ్చేసాను. జెర్సీ సినిమా, సినిమా బాగుంది, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ లాగ్ ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్కి బాగా లాగేశారు. మంచి ట్విస్ట్ ఒకటి పెట్టారు లాస్ట్లో, అది అందరూ చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు. మరి నాని యాక్టింగ్ వస్తే నాని తమ్ముడు లాంటి వాడు జడిసేది లేదు అసలు, ఎంత చక్కగా చేశాడు. నేనే ట్రైనింగ్ ఇచ్చినప్పటికీ చాలా బాగా చేశాడు. మొన్న ఇండియా నెంబర్ 4 పొజిషన్ వరల్డ్ కప్ స్క్వాడ్ డిసైడ్ చేస్తుంటే నన్ను అడిగారు ఏమండి ఎవరిని తీసుకోమంటారని. నేను చెప్పాను అప్పటికీను తీసుకోండి మన నానిని, అసలు అవుట్ అవ్వలేదు అని. మ్యాచ్లు కూడా చూస్తే లక్నౌ నాకౌట్, ముంబై నాకౌట్, రాజస్థాన్ నాకౌట్. ఏ మాట్లాడిన బాబా, నాకౌట్ చేస్తాడు అందరినీ. ఫిజికల్గా ఉండదు అంతా బ్యాట్తోనే. ఇంత నాకౌట్ చేసేసిన ప్లేయర్ మరి అతన్ని తీసుకోవాలి కదా నెంబర్ 4కి. నెంబర్ 4 తీసుకోకపోతే ఎలాగా? లేదు, ఇదంతా ఫ్యామిలీ మూవీ, అంతా నీట్గా ఉంది మూవీ. అందరూ వెళ్ళొచ్చు, నీలాంటి చిన్నపిల్లలు నాలాంటి చిన్నపిల్లలు అందరు వెళ్ళొచ్చు. పసి హృదయాలు ఉన్నాయి కదా మనందరికీను, వెళ్ళి పావురాలు ఎగరేసుకోవచ్చు లోపల. కట్టప్ప క్యారెక్టర్ అది మంచి బేస్ ఉన్న క్యారెక్టర్, ఆయన ఒక మోటివేటరు మన నానికి. చాలా బాగా చేశాడు ఆయన కూడా. ఏది బాలకృష్ణ క్యారెక్టర్ ఎందుకంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? డోంట్ టాక్ స్టూపిడ్ క్వశ్చన్స్. యూఆర్ ఆన్ సమ్ సీరియస్ డ్యూటీ, ఐఎమ్ టాకింగ్ టు ట్రంప్. వై ఆర్ యు డిస్టర్బింగ్? నరేంద్ర మోడీతో నా శిష్యుడు నరేంద్ర మోడీ మోకరిల్లాడు మొందే నా ముందు. ఎంఎస్ ధోని వీళ్ళందరూ కూడా మోకరిల్లారు నా ముందు. ఆయన అంటాడు ఇప్పుడే ఉంది పిఎం కదా, పిఎం అయ్యాక ఏమైనా అనొచ్చు, తప్పే ఉంది. ఏంటవి? అదే అదే కదా చెప్తుండే, డిస్టర్బ్ చేసావు. నాని కూడా ఆడాలి లక్నౌతో నాకౌట్, ముంబైతో నాకౌట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మీరందరూ సినిమా చూడాలి, సెంటిమెంట్ ఎమోషన్స్ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అయింది, అయినప్పటికి సినిమా బాగుంది. మీరందరూ సినిమా చూడాలి అనే అప్పుడు నేనే రాజ్య అధికారంలోకి వస్తాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద జనహితం టీవీ.